ఇదే అంశంపై స్పందించడానికి టీఎస్ఎండిసి చైర్మన్ మన కృషాంక్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాటల్ని మీరు ఎలా చూస్తారు సార్? ఖచ్చితంగా దౌర్జన్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఒక విధానం అడుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా అంచివేసే విధంగా, మన రైతులకు నష్టం చేసే విధంగా తన ధోరణి కనబడుతున్నది కేంద్ర మంత్రి. వాళ్ళు ఒక విధానము ఎంత ప్రొక్యూర్ చేస్తారు అనే లెక్క చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండు, ఇక్కడ ఒకటి రెగ్యులర్ గా కూడా, ఎందుకంటే ఇంకో 10 రోజుల్లో మన కోతకు వస్తుంది పంట, మరి ఎంత కొనుగోలు చేస్తారు తెలంగాణ రాష్ట్రం నుంచి అనేది ఒకటి చెప్పాలి. దేశవ్యాప్తంగా ఎంత కొనుగోలు చేస్తారు అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనకు వచ్చేది ఈ సీజన్ లో వచ్చేది పార్బాయిల్డ్ రైస్ వస్తుంది. మరి సడన్ గా ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్ని దశాబ్దాల నుంచి పార్బాయిల్డ్ రైస్ వస్తూనే ఉన్నది, ఎందుకంటే క్లైమాటిక్ కండిషన్స్ భౌగోళికంగా మనకి ఇక్కడ ఉన్నది కాబట్టి మనం వేసుకునే పంటలో పార్బాయిల్డ్ రైస్ వస్తుంది. సడన్ గా వీళ్ళు ఇప్పుడు పార్బాయిల్డ్ రైస్ మేము కొనుగోలు చేయము అని అన్నప్పుడు, మరి ఇదే బీజేపీ వాళ్ళు మొన్నంతా ప్రతి గింజ వేయండి వేయండి అని ప్రోత్సహించారు. ప్రోత్సహించేటోళ్ళు వీళ్ళే, మళ్ళా కొనుగోలు చేయము అని చెప్పేటోళ్ళు వీళ్ళే, ఇదే బీజేపీ వాళ్ళు. ఇవాళ వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే తెలంగాణ రైతాంగం నష్టపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా కూడా చెప్పినప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒకసారి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన మంత్రులందరూ కూడా మరి తెలంగాణ రైతులకు నష్టం జరగవద్దు అని చాలా ముందు చూపుతోని ఇవాళ మీకు ఒక విధానము, వీరు అంతటా కూడా ఇప్పుడు పంజాబ్ లో హర్యానాలో అక్కడ వాళ్ళు వడ్లు కొంటున్నారు. మరి మన దగ్గరకు వచ్చేసరికి రా రైస్ కావాలి, ఫార్టిఫైడ్ రైస్, పార్బాయిల్డ్ రైస్, ఇవన్నీ కండిషన్స్ పెడుతున్నారే, డైరెక్ట్ ఎందుకు తెలంగాణ కూడా వడ్లు కొనుగోలు చేయరు? మరి వల్ల పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నష్టం చేసే విధంగా ఈరోజు పీయూష్ గోయల్ గారు మాట్లాడారు. ఇట్లాంటి కండిషన్స్ అనేటి వీళ్ళు, మరి కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ రైతులతో డీల్ చేయగలగాలి, అది చేతగాదు వాళ్లకు. అది డైరెక్ట్ వచ్చి కొనుగోలు చేయమని చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా తెలంగాణ రైతులకు నష్టం చేయకుండా ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుందా? వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారా? చేయలేరు. సో ఇవాళ నష్టపోబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది చాలా క్లియర్ గా కూడా, రైతులకు నష్టం జరగబోతున్నది కాబట్టి డెఫినెట్ గా కూడా ఈరోజు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇంత ఓపెన్ గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతున్నాడో అది డెఫినెట్ గా, ఎందుకంటే మొన్న కూడా ఫిబ్రవరి 28న నంబర్స్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది, 70 లక్షల మెట్రిక్ టన్ వడ్లు తెలంగాణ మనం ఈ రాష్ట్రంలో మనం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. మొన్నటికి మొన్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెడతాడు, అన్న నంబరే ఇంక ఇవ్వలేదు, 64 లక్షల మెట్రిక్ టనే ఇంకా చేయలేదు అని. ఇవాళ పీయూష్ గోయల్ అదే చెప్తాడు. మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే కదా 28 ఫిబ్రవరిన రిలీజ్ చేసిన నంబర్స్ లో చాలా స్పష్టంగా 70 లక్షల మెట్రిక్ టన్ మనం ఇవ్వడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది అని చాలా స్పష్టంగా ఉన్నది. మరి ఎందుకు ఈ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది? ఎందుకు ఒక విధానం తీసుకొని రారు? దేశంలో వడ్లు ఎక్కడైతే పంజాబ్ హర్యానా నుంచి కొంటున్నారో తెలంగాణ నుంచి కూడా వడ్లే కొనుగోలు చేయాలి. ఇక దాని తర్వాత వాళ్ళు దాన్ని పార్బాయిల్ రైస్ చేసుకుంటారా, రా రైస్ చేసుకుంటారా, ఫోర్టిఫైడ్ రైస్ చేసుకుంటారా, ఏదైనా వారి ఇష్టం. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు అన్యాయం చేయడం కరెక్ట్ కానే కాదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం కంటే భీకరంగా ఈరోజు ఒక 1 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పాలసీ, ఎలాగైతే వీళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 రేషన్, 1 ర్యాంక్ 1 పెన్షన్ ఇవన్నీ చెప్పుకుంటున్నారో అలాగే 1 నేషన్ 1 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పాలసీ, దేశవ్యాప్తంగా ఒకే వడ్ల విధానం, తెలంగాణకు మేము రా రైస్ కొంటాం, పంజాబ్లోనేమో మొత్తము మేము వడ్లే కొంటాము, హర్యానా వడ్లే కొంటాం, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇట్లా చేస్తాం అని అంటే అది కరెక్ట్ కానే కాదు. ఖచ్చితంగా తెలంగాణకు కూడా న్యాయం చేయాల్సిందిగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అంటే కృష్ణ గారు, తెలంగాణలో యాసంగిలో రా రైస్ రాదు, బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని తెలిసినా కూడా రా రైస్ మాత్రమే కొంటామని పీయూష్ గోయల్ చెప్పడాన్ని అంటే తెలంగాణకు కావాలని అన్యాయం చేయటమే అనుకోవచ్చు అంటారా? 100% అండి, 100%. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ క్లైమాటిక్ కండిషన్స్ కి మనకి ఈ రోజు నీళ్లున్నాయి, ఉచిత విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది కాబట్టి మనకు పంట పెరిగింది. మన క్లైమాటిక్ కండిషన్స్ కి ఇదే పంట వచ్చినప్పుడు మరి వాళ్ళు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నది, లేదు కనీసం ఆల్టర్నేటివ్ అన్నప్పుడు, ప్రత్యామ్నాయం అన్నప్పుడు, ప్రత్యామ్నాయం విధంగా మరి కేంద్ర ప్రభుత్వం అనేది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే
ఇవాళ ఎక్స్పోర్టింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఎన్నో దేశాల్లో కూడా ఇప్పటికీ వాళ్ళు యూటిలైజ్ చేస్తారు పార్బాయిల్డ్ రైస్ ని. మరి మీరు ఆ దేశాలకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు కొనుగోలు చేయండి, ఎక్స్పోర్టింగ్ లేదు, కనీసం ఎక్స్పోర్టింగ్ పవర్స్ మాకు ఇస్తారా? మరి ఎట్లన్నా మాట్లాడుకోండి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పూర్తిగా వ్యవసాయం మీద అవగాహన ఉన్నది. కేసీఆర్ గారు ఇతర దేశాలతో మాట్లాడతారు, ఎట్లా రైతులకు నష్టం చేయ, మీకేమో చేయచాతనైతే లేదు కేంద్ర ప్రభుత్వానికి, మమ్మల్ని చేసుకొని ఇస్తలేరు. ఇవాళ నష్టపోయేది రైతులు కదా. పార్బాయిల్డ్ రైస్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇప్పటికైతే ఆ ఆల్టర్నేటివ్ లేదు. మనం క్లైమేట్ నైతే మార్చుకోలేము. రైతులు పాపం ఇప్పటికీ కేంద్రం ఏదో కొంటది కావచ్చు, బీజేపీ చెప్పింది కదా ప్రతి గింజ వేయండి అని వేసిర్రు. సో ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వం దాని బాధ్యత చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎక్స్పోర్ట్ చేయండి ఇతర దేశాలకు, ఏ దేశాల్లో అయితే పార్బాయిల్డ్ రైస్ వాడతారో ఎక్స్పోర్ట్ చేయండి. లేదు ఇప్పటికీ హంగర్ ఇండెక్స్ లో ఆల్రెడీ ఇదే కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణంగా ఆఫ్ఘనిస్తాన్ కంటే ఘోరం, బంగ్లాదేశ్ కంటే ఘోరమైన ర్యాంకింగ్ ఇవాళ హంగర్ ఇండెక్స్ ఉన్నది. సో దేశవ్యాప్తంగా మీరు ఉచితంగా ఎట్లా సరఫరా చేస్తారో చేయండి, రేషన్ ద్వారా చేయండి, పీడిఎస్ ద్వారా చేయండి. ఎంతో మంది పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇవ్వండి. కానీ రాష్ట్రం నుంచి మేము అసలు కొనుగోలు చేయము అని అంటే కేవలం రాజకీయంగా సాఫీగా జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి, ఒక రైతు పక్షపాతిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల మధ్యలో తెలంగాణ ప్రభుత్వం మధ్యలో గ్యాప్ తీసుకురావడానికి ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు, ఆ ఒత్తిడిని తీసుకొని వస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఏదైతే తీసుకున్నదో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. సో రైతులను డిస్టర్బ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం డిస్టర్బ్ అవుతుంది అనే కుట్ర ఈరోజు బీజేపీ చేస్తున్నది. కాబట్టి ఇవాళ అక్కడ తెలంగాణ రైతులను డిస్టర్బ్ చేయడానికి ఈ విధానం తీసుకున్నారు. సడన్ గా ఈరోజు విధానం తీసుకోవడానికి ఏమవసరం పడ్డది? మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు సడన్ గా మేము పార్బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమనే విధానం మీరు తీసుకొని వస్తే మరి రైతులు ఎట్లా, వాళ్ళకు అన్యాయం జరగదా? దాని దిశగా ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? ఏం చేసింది? ఏం ఆల్టర్నేటివ్ మోడల్ చూపెట్టింది? సో ఖచ్చితంగా డెఫినెట్ గా దీని మీద మహా ఉద్యమం చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక ఒక్కటైతే తగ్గేది లేనేలేదు. ఇది కేవలం ఈ వడ్లు కొనడానికి కోసమే కాదు, ఇది ఒక విధానం తీసుకురావడానికి, ఫర్ పర్మనెంట్ సొల్యూషన్. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకోవాలి. తెలంగాణ రాజకీయం కోసం బీజేపీ అయినా కేంద్ర ప్రభుత్వం అయినా దీన్ని అడ్డం పెట్టుకొని రైతులకు నష్టం చేస్తా అంటే మాత్రం ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ కృష్ణ గారు ఫోన్ లైన్ లోకి వచ్చి మీ స్పందన తెలియజేసినందుకు. బ్రిటన్ షోర్ బ్రేక్ తీసుకుందాం. శ్రీవితాస్, టీ న్యూస్, నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ. నగల